శంభునీ కాపులకు ఎస్సీ ధృవీకరణ పత్రాల జారీని నిరసిస్తూ పలు దళిత సంఘాలు సంయుక్తంగా కావలిలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడే రాస్తారోకో చేపట్టారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి, భీమ్ ఆర్మీ నాయకులు పంగులూరు ప్రసాద్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా ఉపాధ్యక్షుడు మాల్యాద్రి, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాల్మాన్లు మాట్లాడారు. శంభుని కాపులకు ఎస్సీ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగానే అల్లూరు మండలంలో ఉన్న శంభుని కాపులకు ఏ విధంగా ఎస్సీ ధృవీకరణ పత్రాలు ఇస్తారని ప్రశ్నించారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, శంభుని కాపులకు కోర్టులో పోరాడి మీకు న్యాయం చేస్తానని ఏ విధంగా హామీ ఇస్తారని ప్రశ్నించారు. రెండు కులాల మధ్య కావలి ఎమ్మెల్యే మణిపూర్ను తలపించేలా చిచ్చుపెడుతున్నట్లు మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత విద్యార్థులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఈ చమ్మని కాపులకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం, అది రాజ్యాంగ విరుద్ధం. ఎవరు చెప్పారు ఆయనకు ఎవరు తెలీదు. కాబట్టి ఈ విధంగా జీవో తీసుకొచ్చి చమ్మని కాపులకి ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పించి ఇప్పుడు ప్రతి నిత్యం మూడు సర్టిఫికేట్లు ఇస్తున్నారు. నిన్న కూడా మూడు సర్టిఫికేట్లు ఇచ్చారు. ఈ విధంగా మా నోళ్ళు కొడుతుంటే మా యువకులు మేము ఏం చేయాలా, మేము ఎట్లా బతకాలని చెప్పండి. మాకు అత్యంత దుర్మార్గమైన విషయం ఇది. వాళ్ళు డబ్బులు నోళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, దాంతోపాటు అధికారులకు ఒక 5 లక్షలు ఇస్తారు, వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. మాకు ఎవరు ఇస్తారు? మాకు డబ్బు లేదు, కులం లేదు, మాకు ఉండదు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం ఒకటే. కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే మేము పోరాడుతున్నాం. ఎమ్మెల్యే అయినా, ఎవరైనా, మినిస్టర్ అయినా, ఆఖరికి ముఖ్యమంత్రి అయినా సరే, ఇది మరో మణిపూర్గా చేసి తీర ప్రాంతంలో కులాలకు చిచ్చు పెట్టి, వాళ్ళకి మాకు చిచ్చు పెట్టి, వాళ్ళు ఉన్నటువంటి కులాలకి, దళితులకు చిచ్చు పెట్టి మంటల్లో దాచుకోవాలని ఎమ్మెల్యే చూస్తే అది మాత్రం సహించరాని మేము మాత్రం ఇది ఉద్యమిస్తూనే ఉంటాం. అల్లూరు చేసాం, మేము కలెక్టరేట్లు బుధవారం కూడా కలెక్టరేట్లు భారీ ఎత్తున ఆ గ్రామాలన్నీ కూడా వస్తున్నాయి. మేము ఇది మాత్రం సమయంగా మొత్తం దళిత ఉద్యమాన్ని నడిపిస్తాము. ఈ మాకు జరిగిన అన్యాయం రద్దు చేసేంత వరకు పోరాడతాం. పోరాడుతాం దళితులు న్యాయం జరిగేది. ఎస్సీ ఎస్టీలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లని 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా వాళ్ళు ఎంతో కష్టపడి, వాళ్ళు కూటికి లేక వాళ్ళు ఎంతో ఇబ్బందుల పాలయ్యి వాళ్ళ పిల్లకాయలు ఈరోజు చదివించి ఉన్నతమంత్రి స్థానాల్లోకి తీసుకెళ్తుంటే ఈరోజు ఓసీగా ఉన్నటువంటి పిల్లలందరూ తీసుకొచ్చి ఇలాగ దొంగ సర్టిఫికేట్లు పొంది మాకు రావాల్సిన రిజర్వేషన్లన్నీ వాళ్ళ పిల్లలకి చెందుతున్నాయి. ఈ రోజు పరిస్థితులు చూస్తుంటే ఎస్సీ ఎస్టీ దళితులందరూ ఎంత విధంగా చదువుకున్నా కూడా ఈరోజు కూలి పనులు చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. అయితే మేము రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్తున్నాము, దయచేసి ఇలాంటి దళిత వారికి వెళ్ళి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అతను రిజర్వేషన్ పరంగా ఎంతో గొప్ప స్థాయికి పోవాలని అతను రాజ్యాంగంలో రాసిపెట్టాడు. ఇంతవరకు మాకు ఇలాంటి హక్కులు రావట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మాకు రావాల్సిన రిజర్వేషన్లన్నీ దొంగదారులు వచ్చి పక్కదావ మళ్ళిచ్చి మా పిల్లలకి రావాల్సినవన్నీ ఏరో వాళ్ళకి చెందుతున్నారు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా సరే ఇలాంటి వాటికి తోడ్పడదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై కావలి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 156వ రోజు ఇసుకపల్లి పంచాయతీ మజిరా శంభునిపాలెం గ్రామం సందర్శించి గడప గడపకు పోయినప్పుడు వాళ్ళంతా కూడా ముక్కుమ్ముడుగా ఆయనకి వినత పత్రం ఇచ్చి మమ్మల్ని క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మేము వచ్చి మీరంతా కలిసి మమ్మల్ని ఎస్సీలో చేర్పిస్తే రాబోయే 2024లో మేమంతా మీకు ఓట్లేస్తాము. కాబట్టి మీరు అందరు కలిసి మాకు ఈ విధంగా మమ్మల్ని ఎస్సీలో చేర్చండి అని చెప్పి వాళ్ళందరూ మొరపెట్టుకున్నప్పుడు ఈయన గారు కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని నా సాయ శక్తుల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దాన్ని ప్రభుత్వ లాయర్తో మాట్లాడి ఆ జీవోను రద్దు చేయించి మీకు నేను ఎస్సీ సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత అని చెప్పి ఆడ ప్రమాణకం చేశాను మనకు కావాలి ఎమ్మెల్యే. తర్వాత మాకు తెలిసి అదే ఇసుకపల్లి పంచాయతీ జవాగులు గడప గడపకు పోగ్రం చేస్తుంటే ఒక 80 మంది ఎమ్మెల్యే చుట్టుముట్టితే
సరైనటువంటి సమాధానం రాకుండా నేను చెప్పలేదు ఒకవేళ చెప్పాను మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే చెప్పే దుర్సుగా ప్రవర్తి చేసి వెళ్ళిపోయాడు డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి